దేశంలో ఏ కోవిడ్ టీకాలకు అనుమతి లభిస్తుందో స్పష్టత లేకున్నా వచ్చే నెల రెండో వారంలో ఒక టీకా మరో రెండు మూడు నెలల్లో మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్టు వైద్యవర్గాలు తెలిపాయి. కోవిడ్ టీకాను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉండడంతో ఒకే టీకాను రెండుసార్లు పొందాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా టీకా పంపిణీ ప్రణాళికను రాష్ట ప్రభుత్వం ముమ్మరం చేసింది. టీకా డోసులు ఎలా అందించాలన్న అంశంలో కసరత్తు ఊపందుకుంది. ఒకటికి మించి కరోనా టీకాలు వచ్చే అవకాశాలుండటంతో రెండు డోసుల్లోనూ ఒకే టీకా ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలంది. టీకా మొదటి డోసు రెండో డోసు ఏ తేదీల్లో పొందాలి, ఏ కేంద్రానికి వెళ్లాలనే సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో లబ్ధిదారునికి సమీపంలోని ఆరోగ్య సిబ్బందికి చేరుతుంది. రాష్ట్రంలో కోవిడ్ టీకా పంపిణీపై ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పలు అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. టీకాల పంపిణీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేస్తాయి. కోవిడ్ అపోహలు అనుమానాలను తొలగించడంలో మీడియాను పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఏఎంఏ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలను పోలీసు, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, పురపాలక, రెవెన్యూ, విద్యుత్, విద్య తదితర శాఖలను స్వయం సహాయక, యువజన, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ తదితర సంఘాల సహకారాన్ని స్వీకరించనున్నారు. కోవిడ్ టీకాలను ఉత్పత్తి సంస్థ నుంచి పంపిణీ కేంద్రం వరకు సరఫరా చేయడంలో అన్ని స్థాయిల్లోనూ 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, -15 నుంచి -25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీకా పంపిణీలో సాంకేతికతను విరివిగా వాడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీకా పొందే ప్రతి వ్యక్తి సమాచారాన్ని నమోదు చేసేందుకు ఆధార్ సంఖ్య తరహాలో ఇతర అధీకృత గుర్తింపు కార్డులతో ముడిపెడతారు. టీకాల నిల్వ కేంద్రాల సమాచారాన్ని డిజిటలైజేషన్ చేశారు. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈవిన్ విధానంలో కోవిడ్ కేంద్రాల నిల్వ కేంద్రాలను అనుసంధానం చేశారు. కోవిన్ యాప్లో పేరు నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా సంక్షిప్త సమాచారం, డిజిటల్ వెరిఫికేషన్ కోడ్, క్యూఆర్ కోడ్ కూడా అందుతుంది. దాని ఆధారంగా టీకా వేస్తారు. టీకా పంపిణీకి ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలతో పాటు కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు, పురపాలక భవనాలను ఎంపిక చేస్తారు. ఆసుపత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ రోగుల సేవలకు దూరంగా టీకాల పంపిణీ నిర్వహిస్తారు.